నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు, జియంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. కపిలతీర్థంలో ఘనంగా వార్షిక తెప్పోత్సవం, పుష్కరిణి జలాల్లో కామాక్షి అమ్మవారి దివ్య దర్శనం. జనబాహుళ్యంలోకి పురాణ ఇతిహాస గ్రంథాలు, నేటి తరానికి ధర్మ పరిచయమే లక్ష్యమన్న తిరుపతి జేఈఓ పోలా భాస్కర్. అధ్యయనోత్సవంతో తిరుమల సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఆళ్వార్ల పాసురాలను వినేందుకు మలయప్ప స్వామి స్వయంగా శ్రీదేవి భూదేవి సమేతంగా తరలివచ్చి పెద్ద శేష వాహనంపై ఆసీనులవ్వగా భగవద్ రామానుజాచార్యులు ఓ పక్క, విశ్వక్సేనుల వారు మరో పక్క కొలు తీరిన వేళ పెద్ద జయంగర్, చిన్న జయంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధంలోని పాసురాలను గోష్ఠీగానం చేశారు. మొత్తం 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. శేషాచల పర్వత మూలాన వెలిసిన గుహాలయం కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన ఈ ఉత్సవాలలో మూడవ రోజున కామాక్షి అమ్మవారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సర్వాభరణ భూషితురాలైన అమ్మవారిని తెప్పలపై కొలు తీర్చారు. ఆపై పుష్కరిణి జలాల్లో అమ్మవారి తెప్పోత్సవ సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుచి సేవలతో ఆధ్యాత్మిక రాజధాని శోభిల్లింది. ఈ మేరకు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి తిరుచి సేవను వైభవంగా జరిపారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి తిరుచి సేవ శ్రీనివాస మంగాపురంలో వేడుకగా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని స్వర్ణాభరణాలు, వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెనుసిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జరిపారు. ముందుగా గోదాదేవి అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాత్పూర్వమే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలను సమర్పించారు. అనంతరం భక్తులకు దశభాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందించారు. నేటి తరానికి ధర్మసూత్రాలను తెలియచేసేందుకు పురాణ ఇతిహాస గ్రంథాలను జన బాహుళ్యంలోకి తీసుకువస్తున్నామని టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో టీటీడీ ప్రచురణల విభాగం ముద్రించిన శ్రీ వేదవ్యాస విరచితం శ్రీమన్ మహాభారతం తెలుగు సంస్కృత గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమానికి పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాత్పర్య సహిత వ్యాస భారతం రచన ఒప్పంద పత్రాలను టీటీడీ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధికారులు మార్చుకున్నారు. సామాన్య పాఠకులకు కూడా తేలికగా అర్థమయ్యేలా తెలుగు లిపిలో మూలంతో పాటు తాత్పర్యాన్ని అందించేలా 18 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అనంతరం జేఈఓతో పాటు ఇతర ప్రముఖులకు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు ఎంతో శుభదినం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రచురణ విభాగం ద్వారా ఈ రోజున శ్రీ మహాభారత పుస్తకాన్ని దేవనాగరి లిపిలో, తెలుగు లిపిలో సంస్కృతంలో శ్లోకాలు ఉన్నటువంటి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. దేవనాగరి లిపిలో 200 కాపీలు, తెలుగు లిపిలో 500 కాపీలు ఆవిష్కరించాం. ఇదే వ్యాస మహాభారతాన్ని తాత్పర్య సహితంగా పబ్లిష్ చేయడానికి రాష్ట్రీయ సంస్కృత్ విభాగం వారికి ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది. 18 నెలల కాలంలో పూర్తి చేసి ప్రింట్ చేసుకోవడానికి వీలుగా సిడీని మాకు అందజేయాలి. దానికి సంబంధించిన ఎంఓయు పరస్పర అవగాహన పత్రాన్ని ఈ రోజున సంస్కృత్ విద్యాపీఠ యొక్క రిజిస్ట్రార్ కృష్ణమూర్తి గారు, స్పెషల్ ఆఫీసర్ పబ్లికేషన్స్ ఆంజనేయులు గారు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఎంఓయుని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అన్నమాచార్య కళామందిర్లో నిర్వహించాం. మనందరికీ తెలిసిందే, మహాభారతంలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవి ఎప్పటికి కూడా సమాజానికి, సమాజ హితానికి ఉపయోగపడేవే. అందుగురించే ఈనాటికి కూడా మహాభారతాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. అయితే సామాన్యులకు కూడా మహాభారతంలో ఏదైతే ఉందో ఆ ధర్మసూక్తులన్నీ కూడా, ధర్మసూత్రాలన్నీ కూడా సామాన్యులకు కూడా అర్థం కావాలంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలకి సరళమైనటువంటి తెలుగు భాషలో తాత్పర్యం ఉన్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందుగురించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ధనుర్మాస పూజలతో శోభిల్లాయి. పలు అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని తన్మయులయ్యారు. ఆ వివరాలేంటో చూడండి. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి కలశ ప్రతిష్ఠ చేశారు. మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చన చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పాత పస్తీలో ప్రసిద్ధ భాగ్యలక్ష్మి దేవాలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, కర్ణాభరణాలను పూలమాలలతో అందంగా అలంకరించారు. ఆపై ఉత్తరాది శైలిలో అర్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదా అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. మూల విరాట్ను వివిధ రకాల ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు. డమరుకం, త్రిశూలంతో అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. అర్చక స్వాములు అమ్మవారికి కుంకుమార్చన చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించారు. ఉదయాత్పూర్వమే శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల ఆభరణాలతో అలంకరించారు. అనంతరం మత్స్యావతారంలోని స్వామివారిని దర్శించిన భక్తులు పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు కలమాసనపల్లిలోని శ్రీ చలువ నారాయణ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. శేషవాహనంపై శ్రీ పాండురంగ స్వామివారిని, గరుడ వాహనంపై శ్రీనివాసుని కొలువు తీర్చి నయన మనోహరంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ వాహన సేవలు సాగుతున్నంతసేపు దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అడుగడుగున స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇక బైరెడ్డిపల్లి మండలం పట్నంపల్లెంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై షోడశ పూజలు చేశాక ఊంజల సేవను నయన మనోహరంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో వెలిసిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీదేవిమాత మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీదేవిమాత నల్లపోచమ్మకు ముందుగా అభిషేకాలు చేసి వివిధ వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ విజయ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి నగరోత్సవం వేడుకగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత భవానీస్వాముల ఆధ్వర్యంలో మహామంగళ హారతులను సమర్పించి పురవీధులలో నగరోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో డప్పు వాయిద్యాలు, వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ వైష్ణవాలయాలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఇందులో భాగంగా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వెలిసిన పెరియ పెరుమాళ్ స్వామివారికి అభిషేకాలు, పూజలు, తిరువీధి మహోత్సవాలు జరుపుతున్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామివారి మందిరంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆలయంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఇక అన్నపూర్ణాదేవికి స్నపన తిరుమంజనం నిర్వహించాక చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరులో వివిధ దేవాలయాలు ధనుర్మాస పూజలతో శోభిల్లుతున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్ వద్ద వెలిసిన శ్రీకృష్ణ విలాస సభలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి ఉదయాత్పూర్వమే ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా తులసి దళాలతో అర్చించారు. గోదాదేవి చిత్రపటాన్ని పుష్పాలతో అలంకరించి హారతులను సమర్పించారు. ఇక బ్రాహ్మణి వీధిలో వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరికి, అమ్మవారికి కూడా ప్రత్యేక అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతాలు ఘనంగా జరిగాయి. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వ్రతాలను నిర్వహించారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు పడి పూజలను జరుపుకుని స్వామి సన్నిధిలో హోమాలను, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో భవానీమాల భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జై భవానీ నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దుర్గాదేవి చిత్రపటంతో శిరస్సున కలశాలతో డప్పు వాయిద్యాల నడుమ భవానీల యాత్ర దుర్గాదేవి ఆలయం వరకు సాగింది. బుగ్గశూలాలతో అమ్మవారిపై తమ భక్తి ప్రపత్రను చాటుకుంటూ ముందుకు సాగారు. అమ్మవారి కావిళ్లను మోస్తూ మహిళా భక్తులు సైతం ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే తుని రావి చెట్టు వద్ద శ్రీ తలుపులమ్మవారికి విశేష పూజలు చేశారు. వేకువ జాము నుంచే అర్చకులు వేదమంత్రాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని సేవించి తరించారు. ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారిని పాలు, పెరుగు, తదితర మధుర పదార్థాలతో అభిషేకించాక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని పరవశులయ్యారు.
అనంతపురం ఉమానగర్లో పురాతన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై కలస స్థాపన చేసి అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కొలువు తీర్చి అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి పలు హోమాలు నిర్వహించాక శ్రీ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రత కథలను విని తరించారు. కర్నూలు జిల్లా ఆర్ఎస్ రంగాపురం భక్తజనంతో కళకళలాడింది. భక్తులను అనుగ్రహించే శ్రీ మద్దిలెట్టి స్వామివారి కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. తొలుత కొండపై వెలిసిన స్వామివారిని మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి దర్శించుకున్నారు. భక్తులు తేలికగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాలకు అవసరమైన సామగ్రిని ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేర్చారు. ఆపై ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరి సమేతంగా చిరునవ్వులు చిందిస్తున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఆశీనులు చేశారు. విశ్వక్సేన పూజ, కలస పూజ, కలస ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, కంకణ పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ట, పట్టువస్త్ర సమర్పణ హోమాలను నిర్వహించారు. అనంతరం మాలామార్పిడి, అక్షతారోపణ, నక్షత్ర హారతి, మంగళ నిరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కాసేపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో తులసికోటకు ప్రత్యేక పూజలు చేశారు. తులసికోటను ప్రత్యేకంగా అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. మహిళలు తులసికోటకు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో జయదేవ సాహిత్యంపై జాతీయ సెమినార్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్ కళాశాల ప్రాంగణంలోని ఆర్ఆర్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉజ్జయిని వేద విద్యా ప్రతిష్టానం కార్యదర్శి ఆచార్య విరూపాక్ష వి జెడ్డిపాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మురళీధర శర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం ట్రిచీకి చెందిన శ్రీ ఆర్ త్యాయు మానవన్ బృందం మృదంగం, కొనొక్క లయ విన్యాసాన్ని స్వామివారి ముంగిట నీరాజనంగా సమర్పించింది. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై జరిగిన భామా కళాపం నృత్య రూపకం ఆకట్టుకునేలా సాగింది. అబ్బురపరిచే ఆంగికం అభినయంతో ఆద్యంతం ఈ కార్యక్రమం భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.